అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. గుంటూరు, కృష్ణా జిల్లాలలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఉప్పలపాడు వద్ద వరద ఉధృతిలో వాగులో ఒక కారు కొట్టుకుపోయింది. ఆ కారులో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఉప్పలపాడు వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు స్థానికులు, పోలీసులు. అయితే గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అత్యంత విషాదకర ఘటన. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కారులోనే ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు వస్తూ ఉండగా వాగులో ఈ కారు కొట్టుకుపోవడంతో ముగ్గురు గల్లంతయ్యారు. వారి జాడ కోసం వెతికితే ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడు ఉపాధ్యాయుడు రాఘవేంద్ర, విద్యార్థులు సాత్విక్, మాన్విక్గా గుర్తించారు. నీటిలో కొట్టుకుపోయిన కారును కూడా మనం చూడొచ్చు. ఆల్టో కార్ నీటిలో కొట్టుకుపోయింది. ఈ కారులోనే ముగ్గురు వెళుతూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మరోవైపు నూజివీడులో పెద్ద చెరువుకు గండి పడింది. ఉధృతంగా ప్రవహిస్తోంది నీరు. చెరువులో నీరంతా కూడా అక్కడ ఒక రోడ్డు దాటాలి అంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిన దుస్థితి అక్కడ కనిపిస్తోంది. ఒక్కసారిగా చెరువుకు గండి పడడంతో ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఊళ్ళను ముంచుకుంటూ వస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఏదో డ్యామ్ గేట్లు ఎత్తినట్టుగా నీళ్లు ఊళ్ళను ముంచుకుంటూ వస్తూ ఉండటంతో అక్కడ జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూడొచ్చు. ఆ రోడ్డు దాటాలి అంటే తాళ్ల మీద నుంచి సర్కస్ ఫీట్లు చేస్తున్నట్టుగా వెళ్లాల్సిన పరిస్థితి దాపరించింది. ఆ ఇళ్లలో ఉన్న వారిని రక్షించడానికి ఈ విధంగా తాళ్లు కట్టి తాళ్ల సాయంతో వాటికి వేలాడుతూ వస్తున్నారు. ఒకవేళ పట్టు జారిందా అలా మైదాన ప్రాంతాల్లోకి కొట్టుకుని వెళ్ళిపోయే ప్రమాదం చోటు చేసుకోవచ్చు. అందుకే ఇటుపక్క ఉన్న ఇళ్లలో ఉన్న వారందరినీ ఆ చిన్న కాలనీలో ఉన్న ఆ రోడ్డును దాటించడానికి తాళ్ల సహాయంతో దాటిస్తూ ఉన్నారు. ఉధృతంగా పెద్ద చెరువుకు గండి పడడంతో వరద నీరు ఊళ్ళను ముంచెత్తుతోంది. నూజివీడులో లోతట్టు ప్రాంతంలో 50కి పైగా ఇళ్ళు నీట మునిగాయి. ఒకరినొకరు స్థానికులు రక్షించుకుంటున్నారు. ఇంకా సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. అధికారులు ఎవరు అక్కడికి చేరుకోలేనట్టుగా తెలుస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు ముంపు ప్రాంత వాసులు. ప్రస్తుతం మా ప్రతినిధి రాజేష్ అక్కడే ఉన్నారు. పూర్తి సమాచారం అందించడానికి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఏంటి నూజివీడులో పరిస్థితి? నూజివీడులో ప్రస్తుతం పెద్ద చెరువుకి గండి పడడంతో వాటర్ అంతా కూడా గ్రామాల్లోకి వచ్చేయడంతో అక్కడ కొంత పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా రోడ్డు దాటానికి ఒక తాడు సహాయంతో వాళ్ళు బయటికి అటువైపు వెళ్ళాలని పరిస్థితి ఏర్పడింది. ఒక్కళ్ళు అక్కడ ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు సర్కస్ స్ట్రీట్ లో అయితే చేస్తున్నారు. ఆ తాడు సహాయంతో అటువైపు రోడ్డు అవతల వైపు వెళ్లే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. పూర్తిగా నూజివీడులో ఆ పెద్ద చెరువు ప్రాంతంలో ఆ రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆ పక్క కూడా వాటర్ రావడంతో వెళ్లే పరిస్థితి కొత్త సాహసం చేసి ఆ తాడు స్థాయితో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అక్కడైతే తాడు కానీ దిగినా తాలు జారినా చేయి జారినా వాళ్ళతో కూడా ఆ నీటితో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కానీ తప్పని పరిస్థితులు వాళ్ళు ఒక తాడు సాయంతో అయితే అడుగుతున్నారు. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిన్న మధ్యాహ్నం కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలతో పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పాలి. ముఖ్యంగా ఉప్పలపాడులో గుంటూరు కెనాల్ సంబంధించినటువంటి ఛానల్ లో కారు దాంట్లో కలగడంతో ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు మృతి చెందే అత్యంత విషాదకరణ చెప్పుకోవచ్చు. విద్యార్థులతో వెళుతున్నటువంటి ఆ ఉపాధ్యాయుడు కారు ఒక్కసారిగా గుంటూరు ఛానల్లోకి దూసుకుపోవడంతో వాళ్ళంతా కూడా కారులోనే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఎర్రబాలి చెందినటువంటి ఆ ఉపాధ్యాయుడు, ఆ ఇద్దరు ఉప్పలపాడు చెందిన ఇద్దరు విద్యార్థులను అలా కూడు తీసుకుంటున్న సందర్భంగా ఈ ఘటన జరిగినట్టు. మరోవైపు ఇటు కొండపల్లి, అదేవిధంగా విపరీతపట్నం ప్రాంతంలో కూడా ఈ వరద నీరు, వర్షపు నీరు భారీగా రావడంతో అక్కడ రాకపోకలు స్తంభిస్తే అక్కడ కూడా తాడులు సాయంతో వాళ్ళంతా కూడా రోడ్డు దాటి ప్రయత్నం చేశారు. కొంతమంది అయితే నీటిలోని కొట్టుకుపోయి చెట్లకు వేలాడుతున్న పరిస్థితి అయితే కొన్ని ఏరియాలో కనబడుతుంది. ముఖ్యంగా నూజివీడు ప్రాంతంలో మనం చూస్తున్న విద్యార్థులు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఇప్పటి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు మంగళగిరి కాదా టోల్ గేట్ వద్ద కూడా పూర్తిగా. రాజేష్, ఎవరు ఈ పెద్ద చెరువు గండి దగ్గరికి ఎవరైనా చేరుకున్నారు? అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది. అవతల పక్క రోడ్డుకి అవతల ఇళ్లలో కూడా చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో తాళ్లను పట్టుకుని మరీ వస్తున్నారు. ఎవరైనా అధికారులు చేరుకున్నారా అక్కడికి? ఇంకా ప్రవాహం ఎంతసేపు ఉండే అవకాశం ఉంటుంది? ఇంకా ఆ చెరువులో ఎంత నీరు ఉంది?
అంటే వర్షాలు ఇంకా కురుస్తున్న నేపథ్యంలో ఆ చెరువులో వాటర్ ఇంకా వస్తుంది, ఆ ఫ్లోటింగ్ అనేది తగ్గలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ పంచాయతీ అధికారులు అక్కడ వెళ్ళడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో ఆ వాగు ఉధృతి నీరు ఎక్కువగా రావడంతో అక్కడికి వెళ్ళని పరిస్థితి, సాళ్లు సాయంతో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వెళ్ళని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. వర్షం ఏదైనా తగ్గినా కొంత ఆ ఉధృతి తగ్గిన తర్వాత మాత్రమే అక్కడికి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అక్కడ స్థానికులు ఆ తాడు సాయంతో అటు వైపుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని కూడా అంటే కొంతమంది లోపలే ఉన్నారు, వాళ్ళు ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్తారు. యువత అంతా కూడా తాడు సాయంతో అవతల వైపు వెళ్లి ఒక్కొక్కరిని అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పాలి. కొంతమంది అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి వర్షం తగ్గకపోవడంతో ఇంకా వరద నీరు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టాలని వాళ్ళు కోరుతున్నారు. కానీ అధికారులు మాత్రం ప్రస్తుతం అక్కడికి వెళ్లే సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ భారీ వర్షాలకు అర్థంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ అయితే నెలకొంది రోహిత్. రైట్ రాజేష్, కృష్ణా గుంటూరు జిల్లాలలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఉప్పలపాడు వద్ద వరద ఉధృతికి ఒక కారు వాగులో కొట్టుకుపోయింది. ఆ కారులో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయుడితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వారి కోసం వెతికితే ముగ్గురు కూడా మృతదేహాలుగా కనిపించారు. దీంతో అక్కడ విషాద చాలే అలముకున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కారులోనే ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్థులు వెళ్తున్న సమయంలో వాగు ఉధృతి పెరగడంతో వాగులో కొట్టుకుపోయింది. దీంతో ఉపాధ్యాయుడు ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు. ఇటు నూజివీడులో పెద్ద చెరువుకు గండిపడిన దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఉధృతంగా ప్రవహిస్తోంది పెద్ద చెరువుకు గండి పడటంతో ఆ నీళ్లన్నీ ఊళ్ళలోకి వచ్చేసాయి. సుమారు 50 ఇళ్ళు ఆ నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకరికొకరు అక్కడ ఉన్న స్థానికులే ఒకరికొకరు తాళ్ల సాయంతో ఆ నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా అధికారులు ఎవరు కూడా అక్కడికి చేరుకోలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ప్రాంత వాసులంతా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.